హాయ్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ బేరింగ్ అండ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్. ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనం అసలు బేరింగ్స్ అంటే ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, అదేవిధంగా బేరింగ్ క్లాసిఫికేషను అండ్ బేరింగ్ నామన్క్లేచర్ గురించి మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. మరి ఈరోజు డిఫరెన్స్ బిట్వీన్ అంటే జనరల్ బేరింగ్కి యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్కి డిఫరెన్స్ ఏంటనేది మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ బేరింగ్ అండ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ ఆ డయాగ్రాము దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉందో తెలుసుకుంటే మనకి బేసిక్ 50% మనకు తెలిసిపోతుంది ఆ బేరింగ్ యొక్క డిఫరెన్సెస్ ఆ రెండింటికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ బేరింగ్ తీసుకుందాం. జనరల్ బేరింగ్లో ఏంటంటే షాఫ్ట్ ఒక బుష్లో తిరుగుతూ ఉంటుంది. అంటే మనం దీన్ని ప్లెయిన్ ఆర్ బుష్ బేరింగ్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే లూబ్రికెంట్ ఉంది కదా, ఈ షాఫ్ట్ ఏం చేస్తుందంటే ఒక బుష్లో ఈ షాఫ్ట్ లూబ్రికెంట్ ఉంటుంది ఆ రెండింటికి మధ్యన. సో అక్కడ ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు. ఓన్లీ ఏదైతే లోడ్ పడిందో ఈ బేరింగ్ మీద, ఇక్కడ సపోజ్ ఇక్కడ లోడ్ పడితే ఆ లోడ్ ఫస్ట్ లూబ్రికేషన్ మీద పడి, అంటే లూబ్రికెంట్ ఏదైతే ఆయిల్ అయితే ఆయిల్, గ్రీజ్ అయితే గ్రీజు, ఆ లూబ్రికేషన్ మీద ఆ లోడ్ పడి అదేం చేస్తుందంటే ఆ షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది జనరల్ బేరింగ్లో జరిగేది జర్నల్ బేరింగ్. అండ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్లో ఏమవుతుంది అంటే లోడ్ ఇక్కడ యాక్ట్ అయితే ఆ లోడు ఈ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ అంటే మనం రోలింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ మధ్యలో, ఇవి రోలర్స్ అంటారు. రోలర్స్ కానీ బాల్ బేరింగ్స్ కానీ ఏవైతే అవి రోలింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి లోడ్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడి నుంచి షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ మనం అకార్డింగ్ టు ది లోడ్ తీసుకుంటే. సో ఇప్పుడు బేరింగ్ అనేది మనకి 2 ఫంక్షన్స్ మనకి విత్స్టాండ్ చేయాలంటే సాటిస్ఫై చేయాలి. ఒకటి లోడ్ క్యారింగ్ కెపాసిటీ కలిగి ఉండాలి, 2 ఆ రొటేషన్ ఏవైతే రొటేటింగ్ పార్ట్స్ ఉన్నాయో ఆ మేటింగ్ పార్ట్స్ రెండింటి మధ్యన ఫ్రిక్షన్ రాకుండా చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోడ్ తీసుకున్నాము, ఇక్కడ లోడ్ యాక్ట్ అయింది, ఆ లోడ్ లూబ్రికేషన్ తీసుకుంది, సో ఆ లూబ్రికెంట్ షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఓకే, ఒకటి అయిపోయింది. అదేవిధంగా యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్లో ఏమైంది, జస్ట్ లోడ్ పడింది, ఆ లోడు ఈ రోలింగ్ ఎలిమెంట్ తీసుకుంది, రోలింగ్ ఎలిమెంట్ షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే లోడ్ పరంగా మనకి ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏంటి ఫ్రిక్షన్ పరంగా మనం చూసుకోవాలి. సో ఫ్రిక్షన్ పరంగా చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ దాని నేమ్లోనే ఉంది యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్. అంటే ఆ బేరింగ్లో ఆ ఏదైతే ఉందో దానిలో ఫ్రిక్షన్ అనేది 0 లేదా చాలా మైన్యూడ్ ఉంటుందన్నమాట. అందుకే దీన్ని మనం యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ అన్నాం. అంటే ఏంటి, ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంది కదా, సో ఈ షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు ఈ షాఫ్ట్ని సపోర్ట్ చేస్తూ కొన్ని రోలర్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే తిరిగిందో ఇక్కడ మనకు లోడ్ పడిన వెంటనే సో షాఫ్ట్ రొటేటింగ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఈ బేరింగ్ ఉంది కదా ఈ బాల్స్ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకు ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువగా, మన లూబ్రికేషన్ అది యూజ్ చేసి ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు రోలింగ్ ఎలిమెంట్ ఏమీ ఉండదు, ఓన్లీ లూబ్రికెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే మనం ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది, ఆ లూబ్రికెంట్లో మాత్రమే. సో కంపారిటివ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇందులో అయితే 0 ఆర్ స్మాల్ అనమాట దీంతో కంపేర్ చేసుకుంటే. సో మనం ఇక్కడ హైలైట్ పార్ట్ చూసుకుంటే ఇవి మెయిన్ డిఫరెన్సెస్ జర్నల్ బేరింగ్కి యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్కి. ఈ మనం ఇవి చూసుకుంటే దీన్నే మనం ప్లెయినర్ బుష్ బేరింగ్ అంటాం. అంటే ఒక బుష్లోని ఏదైతే షాఫ్ట్ పెట్టి డైరెక్ట్గా లూబ్రికేషన్ పెట్టి చేస్తామో అది ప్లెయినర్ బుష్ బేరింగ్ అంటాము. అదేవిధంగా ఇది ఎక్కడ వాడతామంటే మెయిన్గా లో స్పీడ్ అండ్ హై లోడ్స్, ఏదైతే తక్కువ స్పీడ్లో తిరుగుతూ ఎక్కువ లోడ్ తీసుకోవాలో అక్కడ మాత్రం జర్నల్ బేరింగ్ వాడతాము. అదేవిధంగా ఇది ఎందుకు వాడతామంటే హై స్పీడ్ అండ్ లో లోడ్, ఎక్కడైతే హై స్పీడ్ లో లోడ్ కంపారిటివ్లీ దీంతో పోల్చుకుంటే తక్కువ లోడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఈ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ అనేవి వాడతాము. అదేవిధంగా సేమ్ మనం చెప్పుకున్నట్టుగానే ఈ బేరింగ్లో ఫ్రిక్షన్ ఈజ్ మోర్ కంపేర్ టు ఫ్రిక్షన్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్, ఫ్రిక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. అదే విధంగా లూబ్రికేషన్ టేక్స్ ది లోడ్, ఈ లూబ్రికెంటే లోడ్ మొత్తం తీసుకుంటుంది. తర్వాత నో డైరెక్ట్ కాంటాక్ట్, ఇది ఇక్కడేంటి, ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఏది లేదు, షాఫ్ట్కిని బుష్కిని మధ్యలో లూబ్రికెంట్ ఉంది. కాకపోతే ఇక్కడేంటి, ఇక్కడ షాఫ్ట్కి దీనికి మధ్యలో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది ఈ రోలింగ్ ఎలిమెంట్ రూపంలో. సో ఇక్కడ మనం చూసుకుంటే హై స్పీడ్ అండ్ లో లోడ్ అప్లికేషన్ అండ్ నో ఫ్రిక్షన్ ఆర్ లెస్ ఫ్రిక్షన్ కంపేర్ టు జనరల్ బేరింగ్తో పోల్చుకుంటే జనరల్ బేరింగ్తో అది చాలా తక్కువగా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. అండ్ రోలింగ్ ఎలిమెంట్ టేక్స్ ద లోడ్, సో రోలింగ్ ఎలిమెంట్ అనేది మనకి లోడ్ తీసుకుంటుంది అనమాట. ఇది బేసిక్గా ఈ జర్నల్ బేరింగ్ అండ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ యొక్క బ్రీఫ్గా మనం ఆ డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.